వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కొత్తపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా ఇజ్రాయేల్ కోరారు. చీరాల కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రసాదనగరం ప్రాథమిక పాఠశాలలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నెల 10 నుంచి 16 వరకు అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 10వ తారీఖు నుండి అన్ని పాఠశాలలోని విద్యార్థులకు కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాలల్లో 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు ఫస్ట్ ఫేజ్ ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని పాఠశాలల్లోని విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యేటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా పాల్గొంటున్నారు. వైద్య సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ దినం ప్రసాదనగర్ పాఠశాలలో మేము సందర్శించడం జరిగింది. ప్రసాదనగర్ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కంటి వెలుగు అనే కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా తమ కళను పరీక్షించుకొని మళ్ళా వాళ్ళు సరైన దీంట్లో చెక్ చేసుకొని 2వ ఫేజ్ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ సక్రమంగా వినియోగించుకునేటువంటి ఉపాధ్యాయులందరూ కృషి చేయవలసిందిగా కోరుతున్నాను.